అందరికీ నమస్కారం. మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గరికి వచ్చే వెళ్తాను. అప్పటి వరకు ఒక 5 మినిట్స్ మనస్ఫూర్తిగా మాట్లాడదాం అనుకున్నాను. ఇవాళ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయింది ఇలాంటి స్టేజ్ ఎక్కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి. లాంగ్ జర్నీలా అనిపిస్తుంది తిరిగి చూస్తే. ఈ జర్నీ మొదటిగా కథతో స్టార్ట్ చేస్తాను. మన టీమ్ బన్నివాసు, వాసు వర్మ, వస్తున్నాను ఖచ్చితంగా వస్తున్నాను. బన్నివాసు, వాసు వర్మ అండ్ బొమ్మరులు భాస్కర్, ఈ ముగ్గురితో కూర్చుని ఈ కథని డెవలప్ చేసి 2.5 ఇయర్స్ జర్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇక్కడ మేము నుంచున్నాం. గర్వంగా చెప్తున్నాను, ఒక మంచి సినిమా తీసాం. ఒక లవ్ స్టోరీయే కాకుండా లవ్ స్టోరీ విత్ అ లాట్ ఆఫ్ సోల్ అని తీసామని నేను అనుకుంటున్నాను. బన్నివాసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకున్న గ్రిప్పు దాంట్లో సగం నాకు వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకుని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి ఒక సినిమాని కథ స్టేజ్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలనే ఆలోచించి ఆ కేపబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ నువ్వు. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ జర్నీ బన్నివాసు. వాసు వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న గ్యాప్లు అన్ని బ్రిడ్జ్ చేశారు. క్రియేటివ్ పీపుల్కి యూజువలీ ఏంటంటే చాలా అప్పుడప్పుడు క్రేజీ అయిపోతారు. ఆ క్రేజీనెస్ని బ్రిడ్జ్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకుని వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక వండర్ఫుల్ జర్నీ ఇచ్చినందుకు. బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు ఆయన సినిమాలు చూసి నాకు ఆయన రైటింగ్, ఆయన కథలు విపరీతంగా ఇష్టం నాకు. కాకపోతే పర్సన్లో కలిసినప్పుడు ఈయన ఏంటి ఇలా ఉన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారనిపించింది నాకు. ఆయన మైండ్లో యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలే కాకుండా ప్రతిరోజు ఒకే సీన్ని కానీ ఒకే కథని దాన్ని ఎలా తీయాలి అనే తపన పడుతూ ఉంటారు. ఆ ప్యాషన్, ఆ ఫైర్, ఐ అడ్మైర్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ వండర్ఫుల్ జర్నీ. యూ ఆర్ అ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ సోల్ సర్చింగ్ ఐ డిడ్. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో నేను చాలా వరకు సోల్ సర్చింగ్ చేశాను అనుకుంటున్నాను. దాంట్లో మీరు చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, ప్రదీష్ థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ దిస్ ఫిల్మ్ సో వండర్ఫుల్లీ, గోపి సుందర్ థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ ఆల్బమ్, ఎవరీ సాంగ్ ఇస్ సో టచింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్. అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా నువ్వు మా హోమ్ ఆర్ట్ డైరెక్టర్లా అయిపోయావు. ఇంకా మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫ్యామిలీ అందరికీ, ఆమ్ని గారి నుంచి అందరు ఆర్టిస్టులందరికీ, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. ఎంత వామ్గా ఉండింది సెట్ పైన, ఎవ్రీ డే కమింగ్ అండ్ వర్కింగ్ లైక్ అ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజా హెగ్డే, ద బ్యూటిఫుల్ పూజా హెగ్డే. Pooja, as beautiful as you are, what I admire most about you, nee hard work, the amount you work from film to film, from character to character, it's inspiring to see someone put in so much effort. I really respect people who respect their careers, and I think that you are absolutely one of the most hard working people I've seen, and I really admire that. It was a pleasure working with you. Thank you, Pooja. Allu Arvind garu, sir, మీ గురించి నేనేం చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి సార్, చెప్పాలి కాబట్టి మీరు అన్నట్టు మన ఇద్దరి మధ్యన, మా ఫ్యామిలీస్ మధ్యన ఒక అన్సెట్ ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ డెలివర్ చేసి మనం ఇంకో ఈవెంట్ పెట్టుకుని మాట్లాడుకుందాం సార్. అంతవరకే చెప్తాను సార్. ఇవాళ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ఆనర్ టు వర్క్ ఇన్ యువర్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ సార్ ఫర్ బ్రింగింగ్ మీ ది స్క్రిప్ట్. COVID-19, ఈ పాండమిక్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేసింది. అందరూ ఎఫెక్ట్ అయ్యి ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాటిని దాటి రావాల్సి వచ్చాం. 2 ఇయర్స్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నాకు అనిపించింది, అసలు ఏంటి మనకి కర్మ, ఏంటి పరిగెత్తాల్సిన టైంలో ఆగిపోతున్నాం మనం, ఏం జరుగుతుంది మన లైఫ్లో. నా ఒక్కడికే కాదు, అందరికీ. అలాంటప్పుడు ఒక వేవ్ ఆఫ్ మూవీస్ మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత వచ్చి ఒక హోప్ ఇచ్చింది. మళ్ళీ మనం షూటింగ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయవచ్చు అని ఒక హోప్ ఇచ్చింది.
ఆ హోప్ వచ్చిన టైంలో మళ్ళీ ఇంకో వేవ్ వచ్చేసి ఆ హోప్ని తీసుకెళ్ళిపోయింది. అసలు మళ్ళీ ఇంకో లాక్డౌన్ ఫేస్ చేసాం. అరే మళ్ళీ ఏంటి కర్మ, మనకి మళ్ళీ ఇది ఫేస్ చేయాలా, ఏం జరుగుతుంది మన లైఫ్లో? రెండో లాక్డౌన్ వచ్చిందంటే మూడో లాక్డౌన్ రాకుండా ఉంటుందా, గ్యారంటీ ఉందా, నాలుగోది రాదా, ఇలాంటి దరిద్రమైన థాట్స్ అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు నాకు ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ నాకు భలే ఇష్టం. ఒకప్పుడు చీకట్లో నుంచి వెలుతురుకు వచ్చాను నేను, ఒక హోప్ని పట్టుకొని. ఆ హోప్ని పట్టుకోవడం పట్టుకోపోవడం నీ ఇష్టం అని. ఎవరికైనా ఒక హోపే అవసరం. అలాంటి హోప్ మొన్న లవ్ స్టోరీ వచ్చి ఇచ్చిన హోప్ థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత థియేటర్లో సినిమాలు ఆడుతాయి ఒక హోప్ ఇచ్చింది. ఆ హోప్ని నేను గట్టిగా పట్టుకుంటున్నాను ఇవాళ. రేపు 15th October మేము ఆ హోప్ని పట్టుకునే వస్తున్నాం. మంచి మంచి రోజులు రాబోతున్నాయి. థియేటర్లు 100% ఆక్యుపెన్సీకి వస్తాయని కోరుకుంటూ డెఫినెట్లీ గత వైభవాన్ని మళ్ళీ చూస్తామని నేను అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ థాట్తోనే మేము వస్తున్నాము టీం అందరం కలిసి. థ్యాంక్ యూ మా బ్రదర్కి, థ్యాంక్ యూ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి. ధైర్యం కావాలి ఒక ఇలాంటి సిచ్యువేషన్లో ముందడుగు వేసేసి వెళ్ళిపోవడం ధైర్యం కావాలి. వాళ్ళ లవ్ స్టోరీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. మేము తీసేది సినిమాలు థియేటర్ కోసమే. అసలు ఎస్, ఈ మధ్యన ఓటీటీలు వచ్చాయి ఇవన్నిటికీ, వాటికి రెస్పెక్ట్తో చెప్తున్నాను, కానీ మనం తీసేదే థియేటర్ కోసమే. ఈ థియేటర్లో మీరు రావాలి, మీ ఫ్యామిలీస్తో రావాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, ప్లీజ్ సేఫ్గా మీ ఫ్యామిలీతో వచ్చి పూజ అన్నట్టు లాఫ్టర్ థెరపీ ఎక్స్పీరియన్స్ చేసి మనందరం ఈ కోవిడ్ని ఇంకా మర్చిపోదాం. ముందడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఆ వెనకడుగు వేసే సమయం దాటింది. ఇంకా ఫైట్ చేయాల్సిందే. మనం గర్వంగా చెప్తున్నాను 15th October వస్తున్నాము, థియేటర్లో కలుద్దాము, థియేటర్లోనే కలుద్దాము. ఆఖరికి నా మీద ఎంతో నమ్మకం పెట్టిన ఆకినేని అమ్మాలందరికీ, ఏ సిచ్యువేషన్లో అయినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తాను, మీరిచ్చిన నమ్మకాన్ని నేను నిలబెట్టే వరకు నేను నిద్రపోను. నాకు నిద్ర రాదు, నేను నిద్రపోలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. త్వరలో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. ఇప్పుడు మా అన్నయ్యని పిలుద్దాం అనుకుంటున్నాను. అది పిలిచే ముందు ఒక ఈవెంట్కి ఎప్పుడో వెళ్ళాను, ఏదో టూర్కి వెళ్ళినప్పుడు నాకు ఒకటి గుర్తు, బాగా గుర్తు. సడన్గా ఎవరో అరిశారు క్రౌడ్లో, చుక్కల్లో చంద్రుడు, చైతుబాబు తమ్ముడు, రండి బ్రదర్ రండి.